హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని క్యారెట్ హల్వా తయారు చేసుకోవాలి అంటే చాలా ప్రాసెస్ అని అందరూ భయపడుతూ ఉంటారు కదా ఇవాళ మనం క్యారెట్ హల్వాని దురమాల్సిన అవసరం లేకుండా కేవలం పదంటే పది నిమిషాల్లో ఈ హల్వాని తయారు చేసుకుంటున్నాము అది కూడా ప్రెషర్ కుక్కర్లోకి ఎంత టేస్టీగా ఉందంటే అండి మనకి కోవా కూడా అవసరం లేకుండా ఇంట్లోనే క్యారెట్ హల్వాని చాలా ఈజీగా స్వీట్ షాప్లో కన్నా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకుంటానికి ఇక్కడ మనం ముందుగా పావు కిలో క్యారెట్ని తీసుకోవాలి ఈ క్యారెట్ పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా ఇలాగా మనం తీసేసుకుందాము తర్వాత ఈ క్యారెట్స్ మొత్తాన్ని కూడా ఒకసారి మనం నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ మొత్తాన్ని కూడా ఇలాగ మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరి చిన్న ఏం అవసరం లేదండి ఇలాగ మీడియం పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ క్యారెట్ని మనం ఒక పక్కకి పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకోండి దీంట్లోకి మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాము క్యారెట్ హల్వాలోకి మనం ఎంతైతే ఎక్కువ నెయ్యిని వాడతామో అంత రుచిగా ఉంటుంది ముందుగా ఈ నేతిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని వే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను ముందుగా జీడిపప్పుల్ని యాడ్ చేస్తున్నాను మనకి జీడిపప్పులు వేయటానికి కొంచెం టైం పడుతుంది జీడిపప్పుల్ని కిస్మిసుల్ని ఒక్కసారిగా యాడ్ చేయకూడదు కొంచెం జీడిపప్పులు ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా వేసుకొని ఈ రెండు కూడా మంచి రంగులోకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే నేతిలోకి ముందుగా మనం క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు నేతిలో వేయించుకుందాము క్యారెట్కి నేతి ఫ్లేవర్ మొత్తం కూడా బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంటే కొంచెం పావు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నాలుగు విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేలాగా చూసుకుందాము మనకి క్యారెట్ ఇక్కడ మెత్తగా ఉడికిపోవాలి నాలుగు విజిల్స్ వచ్చాక ఒకసారి ప్రెజర్ని తీసేసి చెక్ చేసుకుందాము మనకి క్యారెట్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం ఇలాగ ఒక స్పాచ్లతో కానీ లేకపోతే మీరు ఇలాగ గట్టిగా ప్రెస్ చేసినా కానీ మొత్తం కూడా ఇలాగ స్మాష్ అయిపోయింది చూసారా మనకి క్యారెట్ మొత్తం కూడా తురిమితే ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ అదే ఉంటుందండి ఇప్పుడు మనం పావులు కిలో క్యారెట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను అర లీటర్ పాలని యాడ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు క్యారెట్ ఎంతైతే తీసుకుంటారో అంతకి డబల్ మీరు పాలని తీసుకోవాలి పాలు మొత్తాన్ని కూడా మనం ఇలాగ తిప్పుకుంటూ క్యారెట్లోకి మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి మనం కోవా అనేది ఇక్కడే తయారు చేసుకుంటున్నామండి క్యారెట్తో పాటు మనకి ఇలాగ సైడ్స్ వస్తుంది కదా ఆ సైడ్స్ మొత్తాన్ని కూడా మనం స్పాచ్లా నీట్గా యాడ్ చేసుకోవాలి ఇలాగే దగ్గర పడేదాకా మొత్తాన్ని కూడా ఇలాగ నీట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాము పావు కిలో క్యారెట్కి వంద గ్రాముల పంచదార అయితే సరిపోతుంది ఈ పంచదార అంతా కూడా ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చూసుకుందాము పంచదార వేశాక మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుందండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగ కుక్ చేసుకుంటే మనం సరిపోతుంది ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేశానండి మీరు కావాలంటే ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా మనకి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాము అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చూస్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదండి మీరు కూడా కంపల్సరీ ఈ క్యారెట్ హల్వా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్